హే గాయ్స్, అండ్ ఊరుకుతూ మంచి స్ప్రే కావాలో నానో స్ప్రే. ఇది ఒక ఎలక్ట్రానిక్ గ్యాడెట్. ఈ టైంలో చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే నేను చూపిస్తాను. ఈ కరోనా టైంలో చాలా సూపర్ ప్రోడక్ట్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. దీని పేరే మన నానో స్ప్రే. దిస్ ఇస్ న్యూ నానో స్ప్రే. ఇది చాలా మోడల్స్ వచ్చినాయి ఆల్రెడీ, చాలా రోజుల క్రితమే లాంచ్ అయినాయి. బట్ ఇది ఇంకొకటి నిన్న లాంచ్, ఇది కొత్త మోడల్. దీని అంతా డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ అయితే చేద్దాము. న్యూ మోడల్, ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఎలా యూజ్ చేయాలో మొత్తం చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు హన్షిట్. మీరు చూస్తున్నారు హన్షిట్ టేకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. సో గాయ్స్, ఇదే మన నానో స్ప్రేయర్. అండ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు, ఇది నానో స్ప్రే ఫోటో, ఇలా ఉంటుంది నానో మిస్ స్ప్రేయర్. అండ్ ఇక్కడ ఇంకా కూడా చాలా డీటెయిల్స్ ఇచ్చేసారు. ఇక్కడ అంతా చైనీస్లో రాసిస్తుంది. అండ్ చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ప్లేస్ 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 చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ లేట్ చేయకుండా మనం నానో స్ప్రేని అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ ఇక్కడ నుంచి చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి దిస్ ఈజ్ మైక్రో యూఎస్బి కేబుల్, మన నానో స్ప్రేని ఛార్జ్ చేయడానికి. తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా వచ్చేసింది. ఇన్స్ట్రక్షన్ ఇది మన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇలా వచ్చిందండి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక క్యాప్ వచ్చింది మన నానో స్ప్రేది. ఇది ఒకటి వచ్చేసింది, ఇది మన మెయిన్ అన్నమాట. ఇందులో మనకి చాలా మంచి ఫీచర్స్ వచ్చినాయి. ఇప్పుడంతా ఏం యాక్సెసరీస్ వచ్చినా అన్ని క్లియర్గా చూపిస్తాను. సో గైస్, యాక్సెసరీస్ అయితే ఇది ఒక నానో స్ప్రే నేను పైన అటాచ్ చేశాను. అది ఎలా అటాచ్ చేయాలో కూడా చెప్తాను. మైక్రో యూఎస్బి కేబుల్ నానో స్ప్రేని ఛార్జ్ చేయడానికి బయటకు పోయి సెల్స్ తేవడం అవసరం లేదు, ఛార్జ్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే వచ్చేసింది, చిన్న ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి. ఒకసారి అన్బాక్స్ చేయకముందే ఇది ఒకసారి డీటెయిల్గా చదువుకోండి. దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అసలీ తీసుకుందాం. అండ్ ఇది అన్నమాట మన నానో స్ప్రే. మనం ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ క్యాప్ని ఎలా పెట్టాలంటే ఇలా 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 దాని పైన ఇలా పెట్టేసి 2-3 times ఇలా రౌండ్ తిప్పేస్తే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. అండ్ ఒక ఛార్జర్. అండ్ ఇప్పుడు నేను ఇలా మీరు ఏమేమి వేసుకోవచ్చు అంటే, సపోజ్ ఇళ్ళ నుంచి మనకి ఫాగ్ వస్తుంది, అది ఎయిర్ వస్తుంది. అండ్ మెయిన్గా ఇలా వేసుకోవాలి, లైక్ శానిటైజర్ వేసుకోవచ్చు, ఇంకేమైనా వాటర్ లాంటివి వేసుకోవచ్చు, ఏమంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ నేను వాటర్ వేసి చూపిస్తాను నీట్గా. సో గాయస్, ఇలా నేనైతే లిక్విడ్ లాంటివి వేసాను. ఇలా నేను ఏమంటే ఏం వేసానంటే వాటర్, ఇంకా డెటాల్. మన ఇంట్లో డెటాల్ ఉంటుంది కదా, డెటాల్ వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసాను కొంచెం వేయాలి. నింపిన తర్వాత ఇది ఉంది కదా, ఇది తీసుకొని ఇలా ఇలా ఇంట్లో ఫిట్ చేయాలి. మీ సపోజ్ మీరు దీన్ని ఇలా ఫిట్ చేసిరనుకో, వాటర్ పడుతుంది కాబట్టి మనం దీన్ని తీసుకొని ఇలా ఫిట్ చేసేసారి. ఎలా ఆన్ చేయాలి ఇది కూడా చెప్తాను. ఆన్ అనేది ఈ బటన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బటన్. ఇప్పుడు దేనికైతే శానిటైజ్ చేయాలో దానికి చేయొచ్చు. ఇంకొచ్చి సప్పుడు ప్రాబ్లం కూడా ఏం కాదు, ఇలా పర్సనల్ ఛార్జింగ్ అయిపోయింది. సో గైస్, ఇది నా నానో స్ప్రే అన్నమాట. నానో స్ప్రే ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చాలా ఫాగ్ వస్తుందండి. సపోజ్ మీ హ్యాండ్ని శానిటైజ్ చేయాలనుకోండి, వాటర్ లాంటివి వాటర్ వేసుకొని ఇలా అంటే చల్లగా ఉంటుంది, ఏసీకి కూడా పనికిరాదు. ఇలా వేసేసుకోవాలి, ఇలా వేసేసుకుంటే ఇలా ఇలా 2 hands రబ్ చేస్తే శానిటైజ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మీ బయట ఏమైనా ఐటమ్స్ వస్తాయి కదా, దానికి ఇది యూజ్ చేయాలి. అంటే బయట ఏమైనా ఇలా వస్తువులు వస్తాయి కదా కవర్స్లో, అలా కవర్స్ని శానిటైజ్ చేసేసి ముట్టుకోవచ్చు. అప్పుడు మనం ఇది శానిటైజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది రియల్ శానిటైజర్ కాదు. మీరు రియల్ అయినా ఏమైనా లిక్విడ్ ఐటమ్స్ ఉంటే ఇలా వేసుకొని, లైక్ శానిటైజర్, వాటర్, ఏమైనా లిక్విడ్ ఐటమ్ ఎక్సెట్రా లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఓన్లీ లిక్విడ్ ఐటమ్స్, జెల్ ఐటమ్స్ ఏం వేయద్దు. ఇలా జెల్ ఐటమ్ అయినా కానీ మీరు వేస్తే కూడా అదేం కాదు, ఓన్లీ లిక్విడ్ ఇప్పుడు లైక్ వాటర్ ఐటమ్స్ అన్నీ అవన్నీ అవే వేసుకోవచ్చు. ఒకసారి నేను క్లియర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఒక
టేబుల్కి అయితే ఇట్లా క్లీన్ చేసి చూపిస్తాను, దానిలో వాటర్ దానికి టచ్ అవుతున్నాయో లేయో క్లియర్గా చూపిస్తాను. సో గాయ్స్ సపోజ్ ఇది నా లైట్ ల్యాంప్, ఇలా ఇలా షేక్ చేస్తే దీని కలర్ ఇలా అయిపోయింది, ఏం కాదు. దీని ఇప్పుడు బయట నుంచి వచ్చింది అనుకో, సపోజ్ ఇప్పుడు ఎస్ అని చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చూస్తున్నారు కదా గాయస్, గాయస్ వాటర్ చూస్తారు, ఒకసారి వాటర్ అబ్జర్వ్ చేస్తారు కొన్ని విషయం. అయ్యో వాటర్ అబ్జర్వ్ చేస్తారు, ఎంత బాగుంది ఇది. మీరు తేనైనా వాష్ చేయొచ్చు. ఇది ఇది ఒక గణపతి, దీన్ని కూడా మనం నీట్గా ఒకసారి వాష్ చేద్దాం. ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, సేమ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఏం వేసుకోవచ్చు, ఏం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కాబట్టి నేను లైట్కి వేస్తున్నాను కదా. ఇలా క్లీన్ చేసుకొని మీరు దీన్ని మంచిగా నీట్గా వాడచ్చు. చూడొచ్చు అది ఫాగ్ ఎంత ఫాస్ట్గా వస్తుందో, ఎంత అంటే ఎంత వస్తుంది చూడొచ్చు. నేను కంప్యూటర్కి వేసుకోవచ్చు. సపోజ్ ఇది నా కార్ ఉంది, వింటేజ్ కార్. ఈ కార్ బయట నుంచి వచ్చింది, దాని బాక్స్ తుడవాలంటేవో ఇలాగా కొంచెం వేయాలండి, ఎక్కువ వేయొద్దు. ఇది ఇలా కొంచెం వేస్తేనే చాలా శానిటైజ్ అయిపోతుంది. ఈజీ బ్యాక్టీరియల్స్ అంతా, ఈజీగా జెమ్స్ అన్నీ ఉన్నాయి. ఇలా అంటే సింపుల్గా మన బ్యాక్టీరియల్స్ అనేది అన్నీ వెళ్ళిపోతాయి. మోస్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ అండి, థంబ్నెయిల్ చూసారు కదా, చాలా యూస్ఫుల్ గ్యాజెట్. చూసారా ఎంత వస్తుంది ఫాగ్ అది, ఇది ఎలాగనండి. చూసారా క్వాంటిటీ ఎలా ఉందో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు రేట్ గురించి అవన్నీ చూసుకోవచ్చు. సో గైస్ మీరు అనుకుంటున్నారు ఏమైనా సౌండ్ ప్రాబ్లం ఉండొచ్చా, కొంచెం సౌండ్, ఇది నా మైక్ అన్నమాట. ఒకసారి మైక్ దగ్గర ఇలా చూపిస్తాను దీన్ని సౌండ్ ఎలా ఉందో. ఇలా వస్తుంది, కొంచెం వస్తుంది, మరి ఏం రాదు. ఇదేనమాట ఇవాళ వీడియోలో. ఇప్పుడు నేను ఒక హ్యాండిల్కి అయితే నేను దీన్ని ఇలా క్లీన్ చేసి చూపిస్తాను. హ్యాండిల్స్కైనా కానీ ఏం వేయదు, వాటర్ వేయాలి. చూడండి ఇంత దూరం నుంచి కూడా మీకు క్లియర్గా అనిపిస్తుంది ఫాగ్ వచ్చినట్టు. చూసారా వాటర్ ఖచ్చితంగా వేయాలి. ఒకవేళ నడవకపోతే ఫస్ట్ యాక్చువల్లీ ఛార్జింగ్ లేకుండా వస్తుంది. నేను ఛార్జింగ్ పెట్టిన తర్వాతనే కొంతమందికి ఛార్జింగ్తో వస్తుంది, వితౌట్ ఛార్జింగ్తో వస్తుంది, ఇలానే యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ ఛార్జింగ్ని పెట్టాను, నాకు అలానే వచ్చింది. ఛార్జింగ్ చాలా ఈజీ, ఈ పోర్ట్ని మీ కేబుల్కి కనెక్ట్ చేసుకొని మైక్రో యూఎస్బి కేబుల్ ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు ఒకటి ఇలా కనిపిస్తుంది, అటాచ్ చేస్తే ఒక లైట్ వస్తుంది. అంటే లైట్ వస్తే పని చేస్తున్నట్టు. ఛార్జింగ్ పెట్టి కూడా చూపిస్తాను నేను కలర్ ఏమైతే వస్తుందో. సో గాయ్స్ ఇప్పుడు నా కేబుల్ దగ్గర అయితే ఉన్నాను. ఏం లేదు, మనం ఇది మన మైక్రో యూఎస్బి కేబుల్ని మనం బోర్డ్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఇది మీ బ్యాక్ సైడ్ని కనెక్ట్ చేసేసేయాలి ఇలా. ఓకే లైట్ అబ్జర్వ్ చేశారా, చూడొచ్చు లైటింగ్ ఎలా ఉందో. మీకు రెడ్ కలర్లో లైటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అక్కడ చూసారా లైటింగ్, ఓ రెడ్ కలర్. ఇప్పుడు నేను స్విచ్ అనేది ఒకవేళ ఆఫ్ చేస్తాను, ఆఫ్ చేస్తాను. ఛార్జింగ్ టైం ఎంత అనుకుంటున్నారా, ఓన్లీ 40 మినిట్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఒకవేళ ఇది మధ్యలో అంటే ఒకసారి ఇట్లా ఆన్ అవుతుంది ఆఫ్ అయిపోతుంది, ఇట్లా ఆన్ అవుతుంది ఆఫ్ అయిపోతుంది అంటే ఛార్జింగ్ అని అర్థం. నేను ఆల్రెడీ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ ఒకటి ఇలాంటి ఓల్డ్ మోడల్, 2 మంత్స్ ఓల్డ్ మోడల్ వాడాను. అదేంటిదంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఇలా ఆగిపోతుంది, ఇలా అవుతుంది. సరే పని చేస్తలేదని ఛార్జింగ్ పెట్టి చూశాను. అప్పట్లో తర్వాత చూస్తే మాత్రం పనిచేస్తుందండి. అయ్యో సింపుల్ బటన్స్ ఇచ్చేసారు, ఏం ఒక బటన్ ఆన్ చేస్తాను, బటన్ పనిచేస్తాను, ఆఫ్ అయిపోతుంది. ఇక డ్యామేజ్ అనేది ఏముండదు. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా అంటూ సేమ్ బై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్, వందే మాత్రం, జై హింద్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. Check it out.